కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రఘుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఆలూరులో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, జిల్లా సెల్ ప్రధాన కార్యదర్శి నరసప్ప, మండల నాయకులు నారాయణ, టీడీపీ నాయకులు గుర్రం అనిల్, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి కొమ్మ రామంజీ, టీఎన్టీయూసీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి నాగరాజు, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. సిగ్గు సిగ్గు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం అంటే సిగ్గు